నమస్కారం ఇమ్మది గారు. నమస్తే అండి. ముందుగా ఎస్క్యూబ్ టీవీ తరపు నుంచి మీ తరపు నుంచి బాలయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అంటే రేపు పుట్టినరోజు, ఈరోజు వీడియో ఎందుకు చేస్తున్నామంటే ఈ రోజు నుంచే ఆ పండుగ వాతావరణం అనేది మొదలైపోతుంది. బాలయ్య గారి అభిమానులందరికి కూడా మీ నుంచి బాలయ్య గారి సినిమాల గురించి, బాలయ్య గారు ఎలా ఉంటారు అనేది మీరు చెప్పే విశ్లేషణలు చాలా మందికి నచ్చుతుంది, బాలయ్య గారి అభిమానులకి. ముందుగా మీ నుంచి బాలయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపండి. తప్పకుండా. ముఖ్యంగా మన వీడియోల్ని ఆదరిస్తున్నటువంటి బాలయ్య బాబు అభిమానులందరికీ కూడా బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భంగా బాలయ్య బాబుకి నిండు నూరేళ్ళు హాయిగా ఉండాలని కోరుకుంటూ బాలయ్య బాబు అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. యా సార్, ముందుగా నా ప్రశ్న ఏంటంటే సార్, అంటే అందరికీ తెలుసు బాలయ్య గారి గురించి, బట్ మీరు చెప్తే అది స్పెషల్గా ఉంటుంది. బాలయ్య గారు ఇండస్ట్రీలో ఎప్పుడు వచ్చారు, ఎలా స్టార్ట్ అయింది కెరీర్? నేను అప్పుడు బాలయ్య బాబు ఇక్కడ హైదరాబాద్లో చదువుకుంటుండేవాడు. ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు ఆల్మోస్ట్ ఆల్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. బదుల్లా రోడ్లో లక్ష్మీ నిలయంలో ఎన్టీ రామారావు గారు ఉంటుండేవారు. అదొక పెద్ద కళా దర్బార్ అన్నమాట. ఆయన మద్రాసు అంతరికి కూడా 6 గంటలకి తెల్లారినట్టయితే ఎన్టీ రామారావు గారి ఇంట్లో 3:30కే తెల్లారేది, ఒక్కోసారి 3 గంటలకి తెల్లారేది. వాహిని వారి పహిల్వాన్ వచ్చి నిద్ర లేపితే నిద్ర లేచేవాడు. తర్వాత కాలకృత్యాలు, ఎక్సైజ్, మంచి చెడ్డ 5 గంటలు అయ్యేసరికి కళా దర్బారు కథా చర్చల్లో ఉండేవారు. 1 గంట తర్వాత పీతాంబరం మేకప్, ఆ తర్వాత డ్రెస్ మోకరామారావు గారు కాస్ట్యూమ్స్ వేసిన తర్వాత ఆ కథా చర్చలు ఏమైనా ఉన్నట్టయితే మేకప్తోనే కూర్చొని కథా చర్చల్లో పాల్గొనేవారు. తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చేవాడు ఆ టైంలో రామారావు గారు. హాఫ్ అన్ అవర్ టైంలో ఎవరైనా వచ్చి వాళ్ళ తాలూకు కోరికలు కానీ వాళ్ళ తాలూకు సమస్యలు కానీ చెప్పుకోవచ్చు. అలాగ చూసిన వ్యక్తే బాలయ్య బాబు. చాలా అందంగా ఉండేవాడు. వచ్చి ఒక 5 నిమిషాలు, ఒక మనిషికి 5 నిమిషాలు టైం ఉండేది. వచ్చి ఏదో మాట్లాడేసి వెళ్ళిపోయేవారు అన్నమాట. అలా మొట్టమొదటిసారిగా చూసినటువంటిది బాలయ్య బాబుని. ఇక్కడ హైదరాబాద్లో చదువుకుంటుండేవాడు అన్నమాట. కానీ ముందు సినిమాల్లో ఆయన్ని యాక్ట్ చేయమని చెప్పినప్పుడు ఇప్పుడులా లేరు ఆయన. ఎప్పటికీ అప్పటికీ అసలు సమస్యే లేదు. ఆయన చాలా క్లాస్గా ఉండేవాడు. కళ్ళద్దాలు అంటే యాక్షన్ కూడా లో ప్రొఫైల్ అన్నమాట. అలా ఉండేది. ఈయన అంటే యాక్టింగ్కి సెట్ అవుతాడా, యాక్టింగ్కి ఏమైనా పనికొస్తాడా, ఇంత డల్గా ఉన్నాడు ఏమిటి అని అనిపించేది అన్నమాట. అలాగే మొట్టమొదటిసారిగా తాతమ్మ కళ, రామ్ రహీమ్, తర్వాత ఏమో ఇలాగ చిన్న చిన్న అన్నదమ్ముల అనుబంధం, ఇలాంటి సినిమాలు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా అన్నదమ్ముల అనుబంధంలోను అంటే అది హిందీలో వచ్చింది యాదోంకి భారత్. అది మన తెలుగులో ఎన్టీ రామారావు, మురళీ మోహను, బాలకృష్ణ గారు ఈ ముగ్గురు యాక్ట్ చేశారన్నమాట. అందులో బాలకృష్ణ గారి కళ్ళద్దాలకి పెద్ద ఎంతమంది ఫ్యాన్స్ ఒక సిల్వర్ ఫ్రేమ్ కళ్ళద్దాలు పెట్టాడన్నమాట. అందులో యాదవకి భారత ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే అని పాట పాడుతూ కొంచెం స్టెప్స్ వేసి అంటే ఏమిటి ఆ లో ప్రొఫైల్లోంచి మూమెంట్లోకి వచ్చాడు. పాపులర్ యాక్టింగ్ నేర్చుకున్నాడు. ఇంకా దాని తర్వాత డ్యాన్స్ అంటే ఎలాగ మక్కువ ఏర్పడిందో బ్రహ్మాండమైనటువంటి మక్కువ ఏర్పడింది బాలయ్య బాబుకి. అప్పటికి చాలా అందగాడు కదా, చాలా అందగా. అదే ఒకరోజు చెప్పాను కదా, కొన్నిసార్లు చెప్పాను, అయినా ఇంట్రెస్టింగ్ విషయాలు అన్నమాట. సలీం మాస్టర్ ఎన్టీ రామారావు ముందు సర్కస్ రౌండ్ షూటింగ్కి మేమందరం కూడా అక్కడ మన ఊటీలో ఉన్నాం. ఈయనేదో బాలయ్య బాబుని పొగిడినట్టయితే ఎన్టీ రామారావు గారు మెచ్చుకుంటారని సలీం మాస్టర్ పొగిడారన్నమాట. టామిల్లో
బాలయ్య బాబు ఏం చేస్తున్నాడండి, అదరగొడుతున్నాడు డ్యాన్స్, మీకంటే బాగా చేస్తున్నాడని చెప్పి చెప్పేసరికి ఎన్టీ రామారావు గారు కోపడ్డారన్నమాట. ఏం అంటే బాలయ్య బాబా ఎవరా, ఎవరైనా సరే నా ముందు ఎవరు కుప్పి గంతులు వేయడానికి వీల్లేదు, నా ముందు ఎవరు డ్యాన్స్ పనిచేయరు, కమా నీకెప్పుడు మాట్లాడద్దు అని చెప్పేసి గట్టిగా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారన్నమాట రామారావు గారు. అంటే నేను సింహాన్ని గర్జిస్తున్నంతకాలం ఇంకెవరు రా నా దరిదాపులకు రావడం వీల్లేదని చెప్పాడు ఆయన. ఇక బాలయ్య బాబు మెల్లగా అంటే లో ప్రొఫైల్లోంచి ఆ పాపులర్ యాక్టింగ్లోకి మారిన తర్వాత యాక్షన్ పార్ట్ అదరగొట్టారు, అలాగే డ్యాన్సులు కూడా అదరగొట్టారు. తర్వాత మీకు ముద్దులు కృష్ణయ్య మంగమ్మ గారి మనవడు వచ్చిన తర్వాత సరికొత్త ట్రెండ్ ఈ కూడ రామకృష్ణ సినిమాల్లో యాక్ట్ చేసిన తర్వాత బాలకృష్ణ గారి అభినయం పూర్తిగా మారిపోయిందన్నమాట. ముద్దులు కృష్ణయ్య ఎంత మంచి డ్యాన్సులు కానీ అవన్నీ ఫైట్స్ కానీ చాలా, అలాగే ముద్దుల మామయ్య, అలాగే తర్వాత ఏంటంటే చాలా సినిమాలు ఆ ముద్దులతో వచ్చిందన్నమాట. బాలకృష్ణ తాలూకు ట్రెండ్ మారింది. తర్వాత హీరో ఓరియంటెడ్ పిక్చర్లు యాక్ట్ చేశాడు. తర్వాత బాలకృష్ణకి ఎనలేని అభిమానులు, అంటే వాళ్ళ నాన్నగారికి ఎంతమంది అభిమానులు ఉన్నారో ఆ నాన్నగారి అభిమానులతో పాటు ఆయన అభిమానులు కూడా ఆయనకి గొడుగు పడడం నేర్చుకున్నారన్నమాట. ఈరోజు బాలకృష్ణ గారికి ఉన్నంత మంది అభిమానులు ఎవరికీ లేరు, అలాగే బాలకృష్ణ అభిమానులు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు ఎవరూ చేయటం లేదు. అంటే వాళ్ళ తాలూకు అభిమాన నటుడు పట్ల వాళ్ళకి అంత ప్రేమాభిమానాలు ఉన్నాయన్నమాట. అదే సార్, అంటే 2000 నుంచి చూస్తే బాలయ్య గారి సినిమాల్లో యాక్షన్లో ఎక్కువగా ఉన్నాయి. అందులో చూస్తే మనకి నరసింహ నాయుడు కావచ్చు, చాలా సినిమాలు చెన్నకేశవరెడ్డి, ఇంత యాక్షన్ ఓరియంటెడ్గా చాలా వరకు, అంటే ఎలా అనిపించింది ఆ టైంలో మీకు? కానీ తిరుగులేదండి, ఇంకప్పుడు అట్లాంటి సినిమాలు చేయాలంటే ఆ బాలకృష్ణ రామారావు గారి డిక్షన్ ఒకటి పట్టుకున్నాడు, రామారావు గారు డైలాగ్ చెప్పే విధానాన్ని పట్టుకొని అలాగే డైలాగ్ చెప్పేసరికి జనం ఆడిటోరియం దద్దరిల్లిపోతుందన్నమాట అండి. తర్వాత ఫైట్ చేసినప్పుడు కూడా డ్యాన్స్ చేసినప్పుడు కూడా ఒళ్ళు మరిచిపోతాడు, ఆయనకి ఇష్టం డైలాగ్ చెప్తున్నప్పుడు కూడా. తర్వాత కొన్ని కొన్ని ఆయనే చేయగలడు, ఒక మనిషిని ఇచ్చినా అయితే కంటి చూపుతో కారు ఆపేసిన కొన్ని డైలాగ్స్ ఉన్నాయి కదా, ఆ డైలాగ్స్ ఆయన చెప్తేనే అందంగా ఉంటుందన్నమాట. అందువల్ల ఆయనకి ఒక సపరేట్ క్రేజ్ ఏర్పడింది. అవును సార్, అలా చూస్తే 2010 ఇంకా డిఫరెంట్గా, అంటే బోయపాటిగా డైరెక్షన్లో సింహ వచ్చినప్పుడు ఇంకా అసలు రికార్డులు మోతనే. అవును, అంటే బోయపాటి డైరెక్షన్లో తీసుకున్న శ్రద్ధ ఏమిటంటే ఒక హీరోని ఎంత అందంగా చూపించవచ్చు, ఎంత ఫెరోసియస్గా చూపించవచ్చు, అలాగే ఎంత అంటే ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి హీరోగా తీర్చిదిద్దాలంటే బోయపాటి శ్రీనే ఆయన వల్ల అవుతుందన్నమాట. లెజెండ్ కానీ సింహ కానీ ఎన్ని సినిమాల్లో ఎంత బాగా చేశారండి అది. అందువల్ల చాలా మొన్న అఖండ ఎంత బాగా చేశాడు కనుక ఆ సినిమా డిఫరెంట్గా ఉంటుంది. ఆ సినిమాల్లో విలన్కి కూడా మంచి పేరు వస్తుంది చాలా పేరు కనుక ఆ సినిమాల్లో యాక్ట్ చేసేవారు అందరికి కూడా, ఈవెన్ హీరోయిన్ ఒక నయనతార ఉందంటే బంగారు కొండ అదే ఆ పాట అనుకోండి, ఆ పాట ఎన్నిసార్లు చూసినా చదివి చేరదన్నమాట. అంటే హీరోయిన్లు కానీ విలన్లు కానీ హీరోలకు కానీ అందరికి కూడా చాలా మంచి పేరు తెచ్చేటువంటి హీరో బోయపాటి శ్రీను. బాలయ్య బాబు ఉన్న గొప్పతనం ఏంటంటే పక్కవాడు నిజంగా ఆ జగపతి బాబు అంత ఫెరోషియస్గా యాక్ట్ చేస్తే అదే మరో హీరో అయితే వద్దండి ఆ సీన్ కట్ చేయండి, నన్ను హీరోని డామినేట్ చేస్తున్నాడు అనే మాట అంటాడు. అలా కాకుండా ఎంత విగరస్గా యాక్ట్ చేస్తే అంత ఎంజాయ్ చేస్తూ ఆ సాటి నటుడికి అంత ఎంకరేజ్ చేస్తాడు. నిజంగా జగపతి బాబు ఇప్పటికీ అంటుంటాడు కదా, నాకు అన్నం పెట్టిన బాబు బాలయ్య బాబు అని చెప్పేసి. ఆయన అనకూడదు ఆ మాట, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు అంతకంటే చాలా పెద్ద ప్రొడ్యూసరు, మామూలు ప్రొడ్యూసర్ కాదు, అక్కడ సినిమా ఇండస్ట్రీలో ఒక వన్ ఆఫ్ ది వైట్ ఎలిఫెంట్ అన్నమాట. అందువల్ల అంటే జగపతి బాబు ఈరోజు ఈరోజు నేను ఇంత ప్రశాంతంగా ఉన్నానంటే కారణం బాలయ్య బాబు అనుకునేటువంటి
విధంగా ఉన్న హీరో బాలయ్య బాబు. అదే సార్, అంటే బాలయ్య గారు చేసిన డివోషనల్ సినిమాల్లో అన్ని కూడా ఎన్టీఆర్ గారి తర్వాత చేసేందంటే బాలయ్య గారే ఆ క్యారెక్టర్కి సూట్ అయ్యేలా ఉన్నారు. అంటే మిగతా వాళ్ళు కూడా ట్రై చేశారు కానీ బాలయ్య గారికి ఆ ఇంపాక్ట్ బాగా కనబడుతోంది. కృష్ణుడు వేషం కావచ్చు, అలాంటివన్నీ కూడా బాలయ్య గారికి బాగా సూట్ అవుతాయి కదా సార్. అవును, అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు, బాలయ్య బాబు కూడా ఈ వీడియో చూస్తే మన కనెక్షన్ ఉంటే పంపించే వాళ్ళు. ఇక్కడ పాండురంగడు సినిమా కొంచెం డిసప్పాయింట్ అయింది. ఆ పాండురంగడు సినిమా ఎందుకు డిసప్పాయింట్ చేసిందంటే, రాఘవేంద్రరావు చేసినప్పుడు కూడా ఆ పాండురంగడులో శృంగారం పాలు ఎక్కువైపోయింది. ఆ డబ్బులు పెట్టాడు కదా, శృంగారం పాలు ఎక్కువైనప్పుడు నెక్స్ట్ సెకండ్ హాఫ్లో ఆ కాలు పోవడం, అమ్మా నాన్న వాళ్ళిద్దరిని తలుచుకుంటూ పాట పాడు, ఇదంతా చేసినప్పుడు కూడా ఫస్ట్ హాఫ్ అంత లేదు, శృంగారం లేదు. ఆయన మొదటి నుంచి కూడా ఏదో ఒక మూల భక్తుడిగా అంటే మలుచుకుంటూ వెళ్ళినట్టయితే ఆ సినిమా చాలా బాగుండేది. కానీ అలా కాకుండా శృంగారం కోసం మాత్రమే పుట్టినట్టుగా ఆ సినిమాని మలిచారు కాబట్టి ఆ సినిమా కొంచెం డిసప్పాయింట్ చేసింది. అంటే శృంగారం ఒక పాటలో చూపిస్తే చూపించవచ్చు కాక, శృంగారం ఉన్నప్పుడు కూడా మీకు పరమానంద శిష్యుడు అనే సినిమా వాళ్ళ నాన్న యాక్ట్ చేశాడు. మా శృంగారం ఉంది, ఎంత శృంగారం ఉందంటే ఒక తెల్లారుజామున పరమశివుడికి పూజ చేసే వేళ అయినప్పుడు అక్కడ ఎల్ విజయలక్ష్మి తాలూకు స్థానాన్ని ఒక శివలింగంగా ఊహించుకొని పూజ చేస్తుంటాడు ఎన్టీ రామారావు. అంటే ఒక స్థలం శివలింగంలా కనిపించింది. అంటే శృంగారంలో అంత అంతరార్థాన్ని చూపించాలి, చూపిస్తే ఆ ఫర్దర్గా సెకండ్ హాఫ్ కూడా బాగా పండుతుంది. అందువల్ల లేకపోయినట్టయితే బాలయ్య బాబు మన డివోషనల్గా చాలా బాగా పనిచేస్తాడు. అదే సార్, అంటే బాలయ్య గారు 1974 నుంచి 2022 వరకు అవును సినిమాలు మాత్రము ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. 2000 నుంచి చూసుకుంటే ఇంకా సినిమాలు ఇప్పుడున్న స్టార్ హీరోలకు కూడా పోటీగా వస్తూ రిలీజ్ చేస్తున్నారు సినిమాలు. అది కూడా బ్లాక్ బస్టర్, 100 రోజులు, 175 రోజులు కలెక్షన్ కూడా. అంటే అలా ఉంది సార్ ఆ క్రేజ్ బాలయ్య గారిది. అవునవును, ఏమంటారు మీరు అంటే 2000 నుంచి మారిపోయారు అంటే చాలా ఒక అంటే వయసు చెప్పకూడదు. అయినప్పుడు కూడా నవయవనంలోనే ఉన్నట్టుగా ఉన్నాడు. నవయవనంలో ఉన్న వాళ్ళకంటే చాలా ఎమోషనల్గా, చాలా జోష్గా, చాలా రొమాంటిక్గా కనిపిస్తున్నాడు. కనుక ఆ పరమేశ్వరుడు బాలయ్య బాబుకి ఇంకా ఆయువు ఆరోగ్యం ఇవ్వాలని, వాళ్ళ తాలూకు అభిమానులందరూ కూడా ఇంకా ఆనందంతో పరవాళ్ళు తొక్కాలని ఆశించుకున్నాం. యా సార్, చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ.